దేవభూమిలోని అద్భుత ఆలయాల గురించి తెలుసుకుందాం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల జిల్లాలో కాంగ్రా పర్యాటక ప్రదేశం ఉంది ఇదొక దేవభూమి ఇక్కడ అనేక అద్భుత ఆకర్షణీయమైన ఆలయాలున్నాయి ఈ ప్రదేశంలో పూర్వం ఆర్యుల కంటే ముందు ఆర్యేతరులు నివసించినట్లు వేదాల్లో పేర్కొనబడింది మహాభారతంలో కాంగ్రాను త్రిగర్త రాజ్యంగా చెప్పబడింది ఇక్కడి ఆలయాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి మష్రూర్ ఆలయ సముదాయం ప్రత్యేకమైంది దుల్దర్ రేంజ్ పర్వతాలు కూడా కాంగ్రా జిల్లాలోని ముఖ్య ఆకర్షణ మష్రూర్ ఆలయాలు దక్షిణ కాంగ్రా నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయాల సముదాయం కలదు ఇదొక గుహల సముదాయం గుహల మధ్యలో పదిహేను ఉన్నాయి ఇందులో పరమశివుడు ప్రధాన దైవం అయినప్పటికీ రాముడు లక్ష్మణుడు సీతాదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి క్రీస్తు శకం పదవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఆర్యుల యొక్క నిర్మాణ శైలిని పోలి అజంతా ఎల్లోరాను గుర్తుకు తెస్తుంది ఈ అరుదైన ఆలయ సముదాయం కాంగ్రా నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బాబా బరోహ్ టెంపుల్ ధర్మశాలకు యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం రాధాకృష్ణులకు అంకితం చేయబడింది లోహంతో తయారు చేయబడిన దుర్గాదేవి విగ్రహాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు బాబా బరోహ్ ఆలయం పూర్తిగా తెల్లని పాలరాయితో నిర్మించబడింది శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి విగ్రహాలు ప్రధాన ఆలయంలో ఉంచారు శివుడు దుర్గాదేవి సాయిబాబా మరియు హనుమంతుడికి ఇతర ఆలయాలున్నాయి ఈ ఆలయాన్ని స్థానిక పండిట్ నిర్మించారు ఈ ఆలయం యొక్క ప్రాంగణంలోనే మరొక మూలలో శివుని ఆలయం కూడా ఉంది ఈ ఆలయం ఆధునిక మరియు పురాతన దక్షిణ భారతదేశ ఆలయాల శైలిలో మనకు కనిపిస్తుంది ప్రధాన ఆలయంలో రెండంతస్తులున్నాయి ఒక అంతస్తులో రాధాకృష్ణ విగ్రహాలు రెండవ అంతస్తులో దుర్గాదేవి విగ్రహం ఉన్నాయి ఈ ఆలయం నుంచి చూస్తే మంచుతో కప్పబడిన హిమాలయాలు మరియు సుందరమైన ధౌల్దర్శి యొక్క దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి ఈ ఆలయ ప్రాంగణంలోనే పెద్ద హనుమంతుని విగ్రహం కూడా ఉంది ఈ ఆలయం యొక్క సందర్శనకు అక్టోబర్ ఉత్తమమైన సమయం ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి దీపావళి బసంత పంచమి వంటి ప్రధాన పండుగలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ పండగ పర్వదినాల్లో ఈ తెల్లని పలరాయి ఆలయం దీపాలతో అలంకరింపబడి మరింత అందంగా కనిపిస్తుంది బెహనా మహాదేవ్ ఆలయం బెహనా మహాదేవ్ ఆలయం రాతి ఇటుకలతో నిర్మించారు ఇది సత్లేజ్ లోయలో ఉంటుంది అందమైన వరండాలు బాల్కనీలు మండపాలు మొదలైనవి ఆలయం చుట్టూ లోపల కూడా ఉన్నాయి ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ శివుని యొక్క తలని కప్పడానికి ఉపయోగించే పురాతనమైన ఇత్తడి కవచం ఈ ఆలయం యొక్క నిర్మాణ శైలి మనల్ని మంత్రముగ్ధులు చేస్తుంది పాంగ్ లేక్ సంరక్షణ కేంద్రం కాంగ్రా నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో బీస్ నది ఒడ్డున కలదు ఇక్కడ సుమారు రెండు వందల ఇరవై రకాల అరుదైన పక్షులుంటాయి చలికాలంలో హిమాలయన్ పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి ఇవే కాక కాంగ్రాలో ఇంకా అద్భుతమైన ప్రదేశాలు మరియు అత్యద్భుతమైన దేవాలయాలు కూడా ఉన్నాయి కాంగ్రాలో ఉన్న అద్భుతమైన ఆలయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి